గురు భీవనమ పరమ పవిత్రమైన నా నా హృదయపూర్వక నమస్కారం కాలభైరవ క్రియకు స్వాగతం కాలభైరవ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియచేయాలి అందరిలో ఉన్నటువంటి శక్తిని పెంపొందించాలి అనేటటువంటి సత్సంకల్పంతో చేసేటటువంటి ఈ యొక్క యజ్ఞమే కాలభైరవ తత్వ ప్రచారం కాలభైరవ ప్రక్రియ కాలభైరవ ప్రక్రియ అంటే మనల్ని మనకి ఎలా కావాలో తయారు చేసుకోవడమే మనల్ని మనకి ఏ లక్ష్యం వైపు మనం ప్రయాణించాలి ఏ లక్ష్యాన్ని సాధించాలి అని తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి క్రియా విధానమే కాలభైరవ క్రియ ఈ కాలభైరవ తత్వం ప్రకారము మనకు అష్టభైరవ మంత్రము ఈ అష్టభైరవ మంత్రము అద్భుతమైనటువంటి శక్తి కలిగింది అష్టభైరవులు అంటే మనకి ఎనిమిది దిక్కులకు గాను ఎనిమిది మంది భైరవులు ఉంటారు అసదంగ భైరవ భైరవ చండ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవాయనమ ఇది అష్టభైరవ మంత్రం ఈ అష్టభైరవ మంత్రాన్ని ఎక్కడైతే మీరు చదువుతారో అష్టదిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఇతరుల నుంచి వచ్చేటటువంటి ఈతి బాధలు ఇతరుల నుంచి వచ్చేటటువంటి అవమానాలు అపనందలు కుట్రలు కుతంత్రాలు కోర్టు కేసులు కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి మానసిక క్షోభ ఇలాంటి వ్యవహారాల నుంచి మనల్ని కాపాడేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఇది అంటే ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది మంది భైరవులతో పాటుగా ఎనిమిది మంది భైరవీలు ఉంటారు ఇక్కడ బ్రాహ్మీ శక్తి మహేశ్వరి శక్తి కౌమారి శక్తి వైష్ణవి శక్తి అలాగే వారాహి శక్తి ఇంద్రాణి శక్తి చాముండ శక్తి మహాలక్ష్మి శక్తి ఎనిమిది మంది భైరవులు కూడా ఆ యొక్క ఎనిమిది శక్తుల చేత ఉండడం వల్ల ఆ యొక్క మంత్రానికి మీరు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దారుణమైనటువంటి దుఃఖాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని నిరంతరం మీరు జపం చేయండి అనవసరంగా ఇతరులు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నప్పుడు నిందలు వేస్తున్నప్పుడు ఇబ్బందులు పాలు చేస్తున్నప్పుడు ఈ మంత్రం మీకు అద్భుతమైనటువంటి నాగాస్త్రంలాగా మీకు రక్షణ కలిగిస్తుంది దీంతో పాటుగా అష్టభైరవ మహాయంత్ర రాజ్యం అష్టభైరవ మహాయంత్ర కవచం అనేటటువంటి కవచాన్ని మీ గృహంలో ఉదాహరణకి ఒక వ్యాపారం చేస్తున్నారు మీరు ఈ వ్యాపారంలో కొంతమంది మోసపూరితమైన వ్యక్తులు మీ డబ్బులు తీసుకుపోయి మీకు రిటర్న్ చేయడం లేదు దానివల్ల మీరు తెచ్చినటువంటి వ్యక్తికి నెల నెలా కట్టాల్సినటువంటి వడ్డీలు కడుతూనే ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి దగ్గర మీ చీటీ వేస్తే అతను ఐపి పెట్టి పారిపోయాడు ఎవరో ఒక స్నేహితుడు కదా అని అతనికి మీరు సహాయం చేస్తే అతను మీకు శత్రు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు మీరు దాచుకున్నటువంటి డబ్బంతా కూడా ఒక అజ్ఞాని వ్యక్తి దొంగిలించాడు ఇలా మీ కష్టాన్ని దొంగిలించిన వారు మిమ్మల్ని మోసం చేసినవారు మిమ్మల్ని అవమానించిన వారు మిమ్మల్ని కుట్రలు ఇతికి ఇరికించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి జ్ఞానము అనేటటువంటిది బోధింపబడేలాగా చేసి తిరిగి ఆ డబ్బు మీకు వచ్చేలాగా చేసేటటువంటి అద్భుతమైన మంత్రము అద్భుతమైనటువంటి మహాయంత్రరాజము ఈ యొక్క యంత్రరాజాన్ని మీరు ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు ఈ యొక్క అష్టభైరవ మంత్రంతో పసుపు కలిపినటువంటి నీటితో ఈ యొక్క యంత్రరాజానికి అభిషేకం చేస్తూ ఉండడం వల్ల మీకు పోయినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో దారుణమైనటువంటి వేధింపులు ఏవైతే ఉన్నాయో కుట్రలు ఏవైతే ఉన్నాయో కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే వారి బుద్ధి మారుతుంది వారికి జ్ఞానం వస్తుంది మీరు చేసేటటువంటి ఈ యొక్క క్రియ వల్ల ఇక్కడ పసుపు జవ్వాది కలిపినటువంటి నీటితో ఆ యొక్క యంత్రరాజానికి అష్టభైరవ మంత్రం చదువుతూ అభిషేకం చేయండి ఆ అభిషేకం చేసేటప్పుడు మీ సంకల్పం ఏమంటే నేను ధర్మంగా సంపాదించుకున్నటువంటి నా యొక్క ధనం తిరిగి రావాలి నా ధనం నాకు రావాలి నా ధనం నాకు చేరాలి అని మీరు భక్తితో చేయండి మీకు కేవలం రోజు పదిమాల జపం చేయండి ఒక మాలతో అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క యంత్రరాజానికి పసుపు కుంకుమ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం అంటే ఏదైనా ఎండు ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ గోరువెచ్చని పాలుగా నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి ఈ విధంగా పంచోపచార పూజలు చేసి రోజు పదిమాలలు జపం చేయండి పోయినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో మీ డబ్బులు ఎవరైతే మోసం చేసి మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో టార్చర్ చేస్తున్నారో అవమానిస్తున్నారో వాళ్ళందరి మనస్సు కూడా ఖచ్చితంగా మారుతుంది ఈ యొక్క మంత్రంతో ఈ యొక్క యంత్రరాజానికి అభిషేకం చేయడం వలన అలాగే చాలామంది జీవితాల్లో అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని సంబంధమైనటువంటి శని సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే ఆకస్మికంగా ఏదో ప్రమాదం అయ్యి కాలు అవడం అవ్వడం ఫ్యాక్చర్ అవ్వడం లేకపోతే ఎముకలకు సంబంధించిన సమస్య రావడం నరాలు వీక్నెస్ రావడం లేదంటే ఎవరో వచ్చి మన పైన సడన్గా దాడి చేయడం మన ఉద్యోగం తీసేయడం మన ఉద్యోగాల్లో కుట్రల కుతంత్రాలు చేయడం మనల్ని ఎదగకుండా ప్రమోషన్స్ రాకుండా ఆప్ చేయడం నిత్యం మనం దూసిస్తూ ఉండడం మనపై నిందలు వేయడం ఇలా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుర్రపునాడ ఉంగరం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ గుర్రపునాడ ఉంగరం ఎవరి చేతినైతే ధరిస్తారో ఇది కుడి చెయ్య మధ్యవేలికి పుష్యార్క పర్వదినం నాడు కానీ గురువార్క పర్వదినం నాడు కానీ ఈ యొక్క ఉంగరాన్ని కుడి చెయ్య మధ్యవేలికి ధరించడంతో పాటుగా ప్రతిరోజు దశనామావళి మంత్రాన్ని జపం చేస్తే ఎంత మనశ్శాంతి ఉంటుందో పెట్టుకున్న ధరించినటువంటి వారందరూ రాసేటటువంటి వారి యొక్క లెటర్స్ ద్వారా వారు పంపించే ఈమెయిల్స్ ద్వారా అర్థమవుతుంది కేవలం మధ్యవేలికి పెట్టుకొని జపం చేస్తే చాలు ఆయన మనసు మారి మా డబ్బులు మాకు వచ్చాయి మాకు ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా రీపేమెంట్ చేస్తున్నారు అని వారు మాట్లాడే ప్రతి మాట కూడా అద్భుతమైన నిదర్శనం అంటే గుర్రపునాడ అంటే గుర్రము యొక్క కాలికి అరిగినటువంటి ఆ యొక్క ఇనుప చువ్వతో తయారు చేసేటటువంటి అద్భుతమైన వస్తువు ఇది దీనికి తయారు చేసే లోహము కూడా సీసము ఇనుము సంబంధించిన లోహంతో చేస్తారు ఇది దేంతో చేశారు అనే దానికంటే దీనికి హోమము తప్పకుండా చేసేయాలి దశాంశ హోమము దశాంశ జపము చేసి దశనామావళి మంత్రంతో అప్పుడు దీన్ని ధరిస్తే చాలు మీ ఇంట ఐశ్వర్యము అదృష్టము తప్పక వస్తుంది అలాగే మన స మన యొక్క కుటుంబాల్లో చాలా చోట్ల మనం ఏం చూస్తామంటే ఆర్థిక సంబంధమైన బాధలు అప్పుల బాధలు అప్పుల బాధలలో ఉన్న వారందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ తత్వం ప్రకారము వారి యొక్క ఇంటి గృహం పైన లక్ష్మీదేవికి కుబేరుడికి ధనాన్ని ఇస్తున్నటువంటి ఆ యొక్క చిత్రపటాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారం పైన ఉంచడం వల్ల అఖండమైనటువంటి ధనాకర్షణ శక్తి మీ గృహంలోకి వస్తుంది ఈ స్వర్ణాకర్షణ భైరవుడి యొక్క ఫోటో మీకు కాలభైరవ గురు కాల కేఏఎల్ఏ బిహెచ్ఏఆర్ఏవిఏ కాల కాలభైరవ గురువు అనేటటువంటి గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఫోటో వస్తుంది దీనికోసం మరలా మీరు ఎక్కడికో తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఇది ఒక మంచి ప్రింట్ వేసుకొని మీ ఇంటి సింహద్వారం పైన పెట్టుకొని ప్రతిరోజు ఆ యొక్క ఫోటోకు సింధూరం బొట్టు పెట్టి ఆహ్వానించండి లక్ష్మిని ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రం చెప్పి ఇల్లంతా దూపం వేయండి మీ కుటుంబంలో మీకు ఎంత ధనాకర్షణ శక్తి కావాలంటే అంత ధనాకర్షణ శక్తి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది మీ కుటుంబంలో కేవలం ఈ యొక్క స్వర్ణాకర్షణ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని మీ యొక్క ఇంటి సింహద్వారం పైన పెట్టుకోవడం వలన అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఎక్కువ మందికి ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో వారికి అనుకూలత రావడం లేదు కాలభైరవ తత్వం ప్రకారము అందరికీ కూడా ఉద్యోగంలో ఉన్నతి రావాలి ఉద్యోగంలో అభివృద్ధి రావాలి అనేటటువంటి వారికి కాలభైరవ తత్వం ప్రకారము ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కవచం కాలభైరవ బ్రహ్మ కవచం ఈ కాలభైరవ బ్రహ్మ కవచాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో రోజుకు పదహారు సార్లు వారి గృహంలో కేవలం సంకల్పం నాకు శీఘ్రంగా ఉద్యోగం రావాలి ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావాలి అని ఎవరైతే సంకల్పం చేసుకుని పారాయణం చేస్తారో వారికి కేవలం నలభై రోజుల్లో ఉద్యోగం వస్తుంది ఎందుకంటే చాలామంది వారు తెలిపినటువంటి వారి ఫీడ్బ్యాక్ వల్ల మంచి శక్తి యొక్క మంత్రం వల్ల వస్తుందని నేను చెప్పగలుగుతున్నాను నిరూపితమైనటువంటి శక్తివంతమైనటువంటి పారాయణం మీరు దీనికోసం ఎక్కడికో వెళ్ళి అమూల్యమైనటువంటి మీ కాలాన్ని వృధా చేసుకొని ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు కేవలం భక్తితో చేయండి శక్తివంతమైనటువంటి యొక్క కాలభైరవ బ్రహ్మ కవచం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఇది ఇంట్లో నిరంతరం డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి లక్ష్మి లక్ష్మి స్థిర నివాసం ఉండాలంటే ఏం చేయాలి లక్ష్మి స్థిర నివాసం ఉండాలంటే కాలభైరవ తత్వం ప్రకారము స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క మహాయంత్ర రాజాన్ని పెట్టుకోవడం వల్ల స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపం చేయడం వల్ల శక్తి వస్తుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది ధాన్యం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది అదృష్టం వస్తుంది ఈ యొక్క మంత్రాన్ని కేవలం జపం చేస్తే చాలు జపం చేసి ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవ యంత్ర రాజానికి కేవలం శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయండి శుద్ధమైనటువంటి జలం శుద్ధమైనటువంటి జలం అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నది నీళ్ళు కానీ లేకపోతే మీ ఇంట్లో లభించేటటువంటి నీటితోనైనా ఒక రాగి చెంబులో ఆ నీటిని వేసుకొని ఉద్ధరింతో ఆ యొక్క యంత్రానికి పంచపూజలు నిర్వహించాలి పంచపూజలు అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇలా పంచపూజలు నిర్వహించి ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుతూ అభిషేకించాలి జలంతో అలా అభిషేకించిన తర్వాత ఆ యొక్క యంత్రానికి ధూపం కూడా వేయాలి ఆ యంత్రానికి అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఈ నీటిని మీ ఇంట్లో ఉండేటటువంటి తులసి మొక్కలకు కానీ మీ ఇంట్లో కానీ చిలకరించుకోండి కొద్దిగా జల్లుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది ధనాకర్షణ శక్తి వస్తుంది అలాగే మీ ఇంట్లో నిత్యం ఐశ్వర్యం తాండవిస్తుంది కేవలం యొక్క మంత్రంతో ఈ యొక్క మహాయంత్ర రాజానికి అభిషేకం చేయడం వల్ల ఈ మంత్రం అందరూ నోట్ చేసుకోండి చదవండి చదివితే చాలు మీకు ఎలాంటి ఆర్థిక సమస్య అయినా సరే పూర్తిగా పోతుంది యంత్రం మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళు తయారు చేసి ఇస్తారు ఇది తయారు చేసినప్పుడు దానిలో తప్పకుండా అష్టమాతృకలు రాయాలి అష్టమాతృకలతో పాటుగా స్వర్ణాకర్షణ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని అందులో లిఖించి దానికి సంబంధించినటువంటి హోమము జపము అభిషేకము అన్న శాంతి నిర్వహించుకొని మీరు మీ ఇంట్లో పెట్టుకొని పంచపూజలు చేస్తే చాలు మీ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసమై ఉంటుంది మీకు ఎప్పుడూ ధనానికి లోటే ఉండదు ఈ యొక్క మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురుకురు స్వాహా స్వాహ ఇది స్వర్ణాకర్షణ భైరవ స్వామికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపం చేయండి చాలు మీ ఇంట్లో కూర్చొని జపం చేయండి ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మముహూర్తంలో జపం చేయండి మీకు మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు మీ ఇల్లు అంత డబ్బే ఉంటుంది అంత శక్తివంతమైనటువంటి మంత్రం అంత శక్తివంతమైనటువంటి మహాయంత్రరాజ్యం మీ ఇంట్లో స్వర్ణం వర్షిస్తుంది స్వర్ణం కురుస్తుంది ఈ యొక్క మంత్ర జపంతో అలాగే భార్యాభర్తలకు సంబంధించి వారి యొక్క జీవితంలో మాకు రెండేళ్ళు అయింది మాకు పిల్లలు సంతానం కలగడం లేదు మూడేళ్ళయింది ఐదేళ్ళు అయింది పదేళ్ళైంది సంతానం కలగడం లేదు అనేటటువంటి వారికి చాలామంది మానసిక వ్యధిలో ఉన్నారు అంటే అది మా దోషమా మా భర్త దోషమా మా కుటుంబం దోషమా మా వంశం దోషమా అనేటటువంటి రకరకాల ఆలోచనలు ఉన్నారు ఇక్కడ దోషం ఏదైనా వారి జీవితంలో తప్పకుండా అనారోగ్య సమస్య కూడా తప్పకుండా ఉంటుంది ఈ యొక్క సంతానం ఎవరికైతే కావాలని కోరుకుంటారో ఆ సంతానం కావాలని కోరుకునే వారికి వారు ఎలాంటి దోషమున్నా సరే ఆ దోషాన్ని నివారించుకొని ఉత్తమోత్తమైనటువంటి సంతానాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమోత్తమైనటువంటి సంతానం కలగడానికి కాలవైరవ తత్వంలో ఉన్నటువంటి ఒక పరిహారం ఇది కొన్ని వందల మంది చేశారు మంచి ఫలితాలు అనుభవించారు మీరు చేయండి మీ ఇంట్లో చేయండి శుభ ఫలితాలు అనుభవించండి ఈ యొక్క మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమగృహే శీఘ్రం పుత్రం కురుకురు స్వాహ ఉత్తమోత్తమైనటువంటి సంతానం కల్పన అడగాలి దేహి దేహి పుత్రం దేహి పుత్రికా దేహి నాకు పుత్రుణ్ణి ప్రసాదించు తండ్రి పుత్రికను ప్రసాదించు తండ్రి అనం ఎప్పుడైతే మనము కన్నీళ్ళ పర్యంతం వేడుకుంటామో తప్పకుండా మనం తెలిసి తెలియచేసినటువంటి సర్వ అరిష్టాలు దోషాలు పోతాయని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది అలాగే ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడు మన ఇంట్లో స్వర్ణాన్ని ధనాన్ని ధాన్యాన్ని ఇవ్వడమే కాకుండా ఉత్తమోత్తమైనటువంటి సంతానాన్ని కూడా కలిగించడానికి ఇది అద్భుతమైనటువంటి మహామంత్రం సంతానం దేహి దేహి అంటే సంతానాన్ని మనం అడుగుతున్నాం ఇవ్వమని సంతానం కావాలని అడుగుతున్నాం ఈ విధంగా మీరు దీంతో పాటుగా కాలభైరవ స్వామి వారి యొక్క ప్రతిమ కానీ కాలభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి యొక్క ఫోటో కానీ మీ ఇంట్లో పెట్టుకొని ఏడు శనివారాల పాటు కాలభైరుడికి సంబంధించినటువంటి సహస్రనామాలు పారాయణం చేసి ఒక ఐదుగురు ముత్తైదువులకు వాయినాన్ని ప్రసాదించండి ఇలా ఐదుగురు ముత్తైదులకు శనివారం శనివారం సహస్రనామావళి పారాయణం చేసి ఐదుగురు ముత్తైదులకు ఎప్పుడైతే మీరు వాయినాన్ని ఇచ్చారో తద్వారా మీకున్నటువంటి ఈ యొక్క పుత్ర సంతానమైనటువంటి కోరిక నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ చిన్న పరిహారంతో పాటుగా మీరు మెడలో ధారణ చేసేటటువంటి కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కవచాన్ని ధరించండి ఆ యొక్క ఇల్లాలైనా ఆ యొక్క యజమాని అయినా ఇది ఎవరైతే ఈ యొక్క సంతాన సంబంధమైనటువంటి కవచాన్ని మెడలో ధారణ చేసుకొని సంతాన సంబంధమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తారో వారికి ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా తొలగి ఉత్తమమైనటువంటి సంతానం సంపాదించుకోవడానికి కలగడానికి ఈ యొక్క మంత్రము ఈ పరిహారము అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనం చూస్తూ ఉంటాం ఎన్నో డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటారు మందులు వేస్తూ ఉంటారు స్కానింగ్లు చేస్తూ ఉంటారు ఎక్స్రేలు తీస్తూ ఉంటారు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు కానీ అసలైనటువంటి ఆ అనారోగ్యం ఏంటి అనేది కొన్ని కొన్నిసార్లు ఆ డాక్టర్లకు కూడా అంతుపట్టని పరిస్థితి ఉంటుంది భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎవరైతే అనుభవిస్తున్నారో ఎవరైతే దాని బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాటన్నింటికి కూడా కాలభైరవ మంత్ర కాలభైరవ ఉపాసన కాలభైరవ సాధనే శరణాగతి అని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది భయంకరమైనటువంటి అనారోగ్యాలు ఎన్నో పోగొట్టబడింది ఈ యొక్క కాలభైరవ మంత్రంతోనే కాలభైరవ జప సాధనతోనే ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ అనారోగ్య సమస్యల నుంచి వారిని వారు కాపాడుకోవడం కోసం లేదంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ పరిహారం చేస్తే దీంతోపాటుగా అల్లోపతి హోమియోపతి ఆయుర్వేద సంబంధమైనటువంటి ఆ యొక్క చికిత్స తీసుకుంటూ ఈ పరిహారం చేయండి వేగవంతంగా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య పూర్తిగా బయటపడుతుంది కేవలం యొక్క మంత్రంతో ఇది ఎలా చేయాలంటే ఒక ఇత్తడి రాగి చెంబు తీసుకొని దానిలో ఒక చెట్టు ఆకును వేసి ఆ ఆకుతో కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఉన్మత్త భైరవ తత్వం ఉన్మత్త భైరుడు అంటే ఈ యొక్క శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవం పైన కూడా ఆయన యొక్క శక్తి ఉంటుంది ఓం హ్రీం హ్రీం ఉమ్ ఉం ఉన్మత్త భైరవాయ ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ ఆరోగ్యం దేహి దేహీ స్వాహ ఆరోగ్యం దేహి దేహి స్వాహ ఈ మంత్రాన్ని చదువుతూ ఆ రాగి చెంబుతో ఈ యొక్క మర్రి చెట్టు ఆకుని తిప్పుతూ మూడు వందల ఇరవై నాలుగు సార్లు జపం చేసి ఆ యొక్క నీటిని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి లోపలికి తాగించండి చిన్న రాగి చెంబు సుమారుగా దానిలో పట్టే క్వాంటిటీ ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ ఉంటే సరిపోతుంది ఆ వాటర్లోకి ఆ జలంలోకి ఈ యొక్క శక్తి పూర్తిగా నిమిడీకృతమై ఉంటుంది దానివల్ల తన యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ కానీ మెదడుకు సంబంధించిన వ్యవస్థ కానీ నరాలకు సంబంధించిన వ్యవస్థలో కానీ జాగృకరణ జాగృతి చెంది శక్తి ప్రజ్వలిస్తుంది తద్వారా అతను పూర్తిగా అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేవలం ఈ యొక్క ఉన్మత్త భైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేయడం వల్ల అలాగే మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఇది కాళభైరవ తత్వంలో ఉన్న పరిహారము ఎవరైనా సరే మాకు జ్ఞానం కావాలి గురు దివ్య దివ్యశక్తిని సంపాదించుకోవాలనేటటువంటి నా తల్లులు కానీ చెల్లెమ్మలు కానీ నా సోదరులు కానీ ఎవరైనా కానీ మేము ప్రతి పౌర్ణమి నాడు కృష్ణానది తీరంలో కానీ నది తీరంలో కానీ గోదావరి నది తీరంలో కానీ బ్రహ్మముహూర్తంలో గురుమంత్రోపదేశం అనేటటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని వేల మంది యొక్క గురు కార్యక్రమాన్ని స్వీకరించి వారి జీవితంలో అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించుకోవడమే కాకుండా వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సక్రమమైనటువంటి ధర్మ మార్గంలో ప్రవేశపెట్టుకుంటూ ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అలాగే ఈ గురు పరంపర మంత్రం అనేది పూర్వజన్మ సుకృతం ఎవరికైతే అదృష్టం ఉంటుందో ఎవరికైతే యోగం ఉంటుందో వారు మాత్రమే యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక పుస్తకంలోనో లేకపోతే ఏదో ఒక పేపర్లోనో చూసి ఒక మంత్రాన్ని జపం చేసే శక్తి వస్తుంది అది సాధన చేస్తే శక్తి వస్తుంది కానీ ఇక్కడ గురువు ద్వారా ఉపదేశం తీసుకోవడం అంటే కోటానుకోట్ల శక్తి ప్రజ్వలించి మనలో దివ్య తేజస్సు మనలో నిమిడీకృతం చేయబడుతుంది ఆ రోజున ఆ యొక్క పర్వదినం నాడు పౌర్ణమి నాడు బ్రహ్మముహూర్తంలో పంచగ్రవ్యపాసన పవిత్రమైనటువంటి గోవు నుంచి వచ్చినటువంటి ఐదు పదార్థాలతో అలాగే ఆత్మశక్తి పూజ పరమ పవిత్రమైనటువంటి యాక్తకు పంచపూజ నిర్వహించి శరీర సంప్రోక్షణ ఆత్మ సంప్రోక్షణ జరిగిన తర్వాత అక్కడ ఒక యజ్ఞం ద్వారా సమస్తమైనటువంటి కోరికలకు సంబంధించి యజ్ఞం నిర్వహించిన తర్వాత అగ్నిముఖంగా మంత్రాన్ని కుడి చేయులో కూడి కర్ణబేరులో మంత్రాన్ని ఉపదేశం చేసి తదుపరి నదీ గర్భంలో ఆ యొక్క గురువు పంచభూతాల సాక్షిగా యొక్క మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది ఇది పరమ శక్తివంతమైనటువంటి ప్రక్రియ ఇలాంటి ప్రక్రియలో పానుగొనంటే ఎంతో అదృష్టము పుణ్యము శక్తి ఉంటేనే అవకాశం ఉంటుంది ఇది కేవలం ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి ప్రతి ఇంటికి కూడా ఒక జ్ఞానవంతమైన వ్యక్తి కావాలి ప్రతి ఇంటికి ఒక గురువు కావాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క మంత్రోపదేశ కార్యక్రమం చేస్తున్నాము ఎవరినో నమ్మి మోసపోవడం మనకు ఉన్నటువంటి పాస్తులను పోగొట్టుకోవడం అద్భుతమైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవడం అనేది పక్కన పెట్టి మనము మన జీవితాన్ని ఐశ్వర్యం వైపు ఆనందం వైపు సంతోషం వైపు మనమే నడిపించుకోవాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనల్ని మనం ఉద్ధరించుకోవడంతో పాటుగా పక్కనున్నటువంటి వారిని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో దాని మనకు సర్వదా ముక్తి మోక్షం వస్తుందని మనకు కాలవైరో సిద్ధాంతం తెలియజేస్తుంది అలాగే ఈ యొక్క దశమహా పూజాకల్పం అనేటటువంటి యొక్క గ్రంథాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క గ్రంథంలో దశమహా విద్యలకు సంబంధించిన ఉపాసన ఆరాధన మంత్ర సంబంధమైన వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రంథాన్ని దశమహా విద్య సాధన చేసే వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి పుస్తక పూజ సంబంధించినటువంటి సంస్థల్లో మీరు తీసుకోవచ్చు ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేటటువంటి శక్తివంతమైనటువంటి గ్రంథం అలాగే ఈ యొక్క కాలభైరవ తత్వం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సు లభించడమే కాకుండా మీ అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాం ఎందుకంటే కొన్ని లక్షల మంది చూసి వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటటువంటి శక్తిని కేవలం నా ఆత్మబంధువులైనటువంటి మీరివ్వడం వలన జరిగింది సర్వదా మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సు లభించాలని సర్వదా వేడుకుంటూ మీ కాలభైరవ స్వామి శుభం భవతు